ఈ మధ్యకాలంలో మన సహోదరులు హరి జాన్సన్ గారి గురించి యూట్యూబ్లో మీ సోషల్ మీడియాలో మీరు బాగానే విను ఎవరు చూస్తూ ఉండొచ్చు కదా. ఎంత విచిత్రం అంటే, ఎంత దారుణం అంటే, ఈరోజు చట్టాలు అమలు చేసేటువంటి అధికారులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నామండి. ఎవరిని ఎవరిని దేశద్రోహి అనాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు అధికారులు ఉండటం అనేది చాలా చాలా విచిత్రంగా కనబడుతుంది. అసలు ఏంటి, ఎక్కడున్నా మనం భారతదేశంలో ఉన్నామా? భారతదేశంలో ఉంటే భారతదేశంలో చట్టం ఉందా? చట్టం ఉంటే అది నిజంగా అందరికా కొందరికా అనే అనేకమైన అనుమానాలు సామాన్యుడు కలుగుతున్నాయి ఈరోజు. ఈరోజు సహోదరుల్ని తీసుకెళ్లి లోపల పెట్టారు. ఎంత దారుణంగా సినిమా స్టైల్లో తీసుకెళ్ళి అతన్ని లోపల పెట్టేశారండి. చాలా 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 అన్యాయం అండి. సినిమా స్టైల్లో ఏంటంటే, పైన పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైపోయింది మాకు అని వాళ్ళు అనటం కావచ్చు. అలానే ఒక మతానికి సంబంధించిన మతంలో ఉన్న పెద్దలు కూడా కుమ్ము కాయటం వెనకాల, ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందంటారా చెప్పండి. ఏమండి, బైబిల్ కోసం ఎన్ని మాట్లాడారో మీకు తెలియదు ఏం కాదు కదా, ఎంత చరిత్ర మీకు తెలియదు ఏం కాదు. మీరు చూస్తూనే ఉన్నారు, నాకంటే ఎక్కువ సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు. బైబిల్ను 2 మార్లు తెలంగాణ రాష్ట్రంలో నడి రోడ్డు మీద బైబిల్ను కుప్పగా పోసి పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. బైబిళ్లను పట్టపగలు పంచుతుంటే బైబిల్ అన్ని తీసుకుని వచ్చి నడి రోడ్డు మీద కుప్పగా పోసి పెట్రోల్తో నిప్పట్టిస్తే మొత్తం వైరల్ అయిపోయింది. ఎవరో స్పష్టంగా కనబడుతున్నారు ఆ వీడియోలో. కానీ వాళ్ళని పట్టినట్టుగా, వారిని జైల్లో పెట్టినట్టుగా, అసలు ఎక్కడైనా ఏ మీడియాలోనైనా ఎక్కడైనా చిన్న వార్త మీరు చూసారో చూడండి. అంతెందుకు స్వామి గారిని కొన్ని సంవత్సరాల క్రితం ట్యాంక్ బండ్ మీద బైబిల్ పంచుతుంటే అతని పట్ల కోమాలోకి వెళ్ళి మనిషి చావు వరకు వెళ్ళాడు. అతన్ని ఆ పరిస్థితికి తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైపోయారు? అరచేశారా? సుప్రీంకోర్టును కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కావచ్చు, ఎంత దుర్భాషలాడారండి. ఒక కాషాయపు వస్త్రాలు వేసుకున్న వాడు ఏటి నోటికి ఎంత మాట వస్తంత మాట. సుప్రీంకోర్టు దేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానం అంటున్నప్పుడు ఆ న్యాయస్థానాన్ని కావచ్చు, న్యాయస్థానంలో కూర్చొని తీర్పులు చెప్పే న్యాయమూర్తులను కావచ్చు, వాళ్ళను తిట్టని బూతులు లేవండి. కానీ ధైర్యంగా తిరుగుతున్నారు బయట. బైబిల్ను కాల్చినవాడు, కాళ్ళతో తన్నినవాడు, ఇక క్రీస్తు కోసం బైబిల్ కోసం తప్పుగా మాట్లాడిన వాళ్ళు, సినిమాలు తీస్తున్న వాళ్ళు, క్రైస్తవులను అడ్డగించిన వాళ్ళు, సువార్తను ఆటంకపరిచిన వాళ్ళు, వారిని రక్తాలు కారటట్టుగా కొట్టిన వాళ్ళు కూడా నిర్భయంగా ఉన్నారు బయట. ఇక రాజ్యాంగాన్ని ఎన్ని మాటలు అన్నారో తెలియదు కాదు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని ఎన్ని బూతులాడారో తెలియదు కాదు. ఇవన్నీ సోషల్ మీడియాలో సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారండి. కానీ ఈరోజు క్రైస్తవుడు అని అతన్ని మాత్రం తీసుకుని వెళ్ళి, అలానే వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు, వీళ్ళందరి మీద కంప్లైంట్స్ లేవో ఉన్నాయి, కానీ పక్కన పడేశారంతే, బుట్టలు పడేశారంతే. కానీ ఒక క్రైస్తవుడిని తీసుకుని వెళ్ళి లోపల పెట్టారు. దీన్ని ఎంత పెద్దగా చూసి చూపిస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత దారుణంగా ఉంది చూడండి దేశం, ఎంత దారుణంగా ఉంది చూడండి రాష్ట్రాలు. అధికారులు కూడా అలాంటి మత పిచ్చి పట్టిన మతోన్మాదులకు కుమ్మక్కై వారితో పాటు వారికి వంత పాడటం అనేది, వారికి సపోర్టుగా ఉండటం అనేది, ఇది కాసేపటికి న్యాయం మీ వైపు ఉంది అనుకొని కాసేపటికి మీరు గెలిచారని సంబరాలు పడుతున్నారేమో, కానీ అంతిమంగా సత్యమేవ చేయితే అనే ఒక నినాదం మీకు తెలియంది కాదు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. క్రీస్తు పైన, బైబిల్ పైన, క్రైస్తవు పైన దాడులు అనేవి ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కాదు. చరిత్రను తిరగవేస్తే క్రీస్తుపై, బైబిల్పై, క్రైస్తవ్యంపై జరిగిన దాడులు ప్రపంచంలో దేని మీద ఎవరి మీద జరగలేదండి. క్రైస్తును లేకుండా చేయాలి, బైబిల్ను లేకుండా చేయాలి, క్రైస్తవ్యం లేకుండా చేయాలనుకున్న ఎందరో ప్రపంచ చరిత్రలో ఏమైపోయారో మీకు తెలియదు కాదు కదా చరిత్ర. అంటే సహజంగా మనిషి యొక్క నైజం ఏంటంటే, ఒకటి ఎదుగుదల చూసి మనిషి ఓర్చుకోలేడు. అలానే ఈరోజు క్రీస్తు మాటలకు, బైబిల్లో ఉన్న మాటలకు ఈరోజు ఎందరో సత్యాన్ని తెలుసుకొని జీవితాలను మార్చుకొని, మా జీవితాలు దేవుడు కోసమని చెప్పి, మా బ్రతుకుల్లో ఇక చెడు ఉండటానికి వీల్లేదని, అప్పటి వరకు ఆ చెడంతటిని కూడా చేసినటువంటి పాపాలన్నిటిని కూడా విడిచిపెట్టి ఒక కొత్త జీవితాన్ని పొందుకొని ఒక నూతనమైన మార్గంలో మా జీవితాన్ని మేము నడుపుకుంటాము అని వస్తున్న వాళ్ళని చూసి వీళ్ళు భరించలేకపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోయారు అని అంటే మనకు పని ఎవడు చేసి పెడతాడు? మనకు ఆదాయం ఎలా వస్తుంది? మనకు ఆదాయం సంగతి ఏంటి? మన లాభం సంగతి ఏంటి? మన ఆదాయం సంగతి ఏంటి? మన మాట ఎవడుంటాడు? మన కాళ్ళ దగ్గర ఎవడు పడి ఉంటాడు? మో వీళ్ళంతా విజ్ఞానవంతులైపోతే, వీళ్ళంతా జ్ఞానవంతులైపోతే, వీళ్ళంతా కూడా క్రైస్తవులు అయిపోతే మన మాట వీళ్ళెవరు వినరు. ఇదండి
ఈరోజు సహోదరుడు హనీ జాన్సన్ విషయంలో కూడా దేవుని ప్రేమించేవాడు కనుక దేవుడు తన పట్ల చేయబోయేటువంటి మేలు ఏదో ఉంది. ఆ మేలు కోసమే ఇదంతా వెనకాల జరుగుతుంది. నువ్వు కూడా, నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలకు శ్రమలకు నిందలకు అవమానాలకు కురింగిపోకుండా ఈ శ్రమల వెనక ఈ కష్టాల వెనక ఈ బాధల వెనకాల దేవుడు నా కొరకు దాచిన మేలు ఏదో ఉంది. ఆ మేలు కోసం వెయిట్ చేయాలి తప్ప ఆ కష్టాలలో శ్రమలలో బాధల్లో మనం కురింగిపోయి విశ్వాసం నుంచి పక్కకి వెళ్ళిపోయి దేవుణ్ణి అనుమానించి దేవుడికి దూరం అయిపోతే మనం దేవుడిచ్చేటువంటి ఆ మేలును మనం పొందుకునే వారంగా మనం ఉండలేము. ఇదే ఒక యోసేపు జీవితమైనా, ఒక దానియేలు జీవితమైనా, ఒక పౌలుశిల్ల జీవితమైనా. కనుక కష్టాలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, నిందలు అవమానాలు వచ్చాయని మీరు ఏమాత్రం కురింగిపోవాల్సిన పనేమీ లేదు. నిలబడండి. ఇవన్నీ ఇదంతా మనకు ఒక పరీక్షాకాలం. ఒక విధంగా చెప్పాలంటే పరీక్షాకాలంలో మనం ఉంటున్నాం. మనకు వచ్చేటువంటి శ్రమలను నిలబడదాం. అబ్రహాముకు పరీక్ష, యాకోబుకు పరీక్ష, అందరు పరీక్షలు, అందరి జీవితాలలో అన్ని సమయాలలో వెంటనే దేవుడు వాళ్ళకు మేలుడు చేయలేదు. కొంతకాలం పరీక్షించిన తర్వాతనే కదా దేవుడు వాళ్ళ జీవితాల్లో మేలుడు ఇచ్చాడు. కనుక మన జీవితంలో కూడా వెంటనే మేలుడు రావాలని మనం కూడా ఆశపడటం తప్పవుతుంది. మనం కూడా వెయిట్ చేద్దాం. ఎంతవరకు, ఒకవేళ ఇక్కడ మిస్ అయిపోతే అక్కడ దేవుడు దాచిన మేలైనటువంటి పరలోకాన్ని అయినా మనం అనుభవిస్తాం. అందులో అనుమానం ఏమీ లేదు.